హాయ్ ఎవ్రీవన్, ఫైనల్గా మనకి రైల్వే బోర్డు నుంచి మినిస్ట్రీలను ఐసోలేటెడ్ రిజల్ట్స్ అండ్ కట్ ఆఫ్స్ ఎవ్రీథింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగిందండి. ఇది ఒక మనకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో ఇక్కడ చూడండి, CEN03 2019 మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. లింక్ టు వ్యూ ఇండివిజువల్ రిజల్ట్స్ స్కోర్ కార్డు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఒకసారి మనం కట్ ఆఫ్ అనేది చూద్దామండి, ఎంత ఉంది కట్ ఆఫ్ అనేది. ఒకసారి మనం చూస్తే ఇక్కడ చూడండి ఒకసారి, రైట్, ఒకసారి కట్ ఆఫ్స్ అనేది చూద్దామండి. స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్కి అన్రిజర్వ్డ్ వచ్చేసి 118, అన్రిజర్వ్ వచ్చి 118.6 అండి. ఎస్టీకి వచ్చేసి 64 అండి. ఓబీసీకి వచ్చేసి 105. అదేవిధంగా మనకి ఇక్కడ కింద ఇచ్చిన చూడండి, అదేంది స్టెనోగ్రఫర్ దానికి. నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రఫీకి ఒకసారి చూడండి, అన్రిజర్వ్డ్ వచ్చేసి 115.something అండి. ఎస్సీ వచ్చేసి 66, ఎస్టీ వచ్చేసి 58, ఓబీసీ వచ్చేసి 88, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 101. సో ఇదండి ఫైనల్గా మనకైతే ఎప్పటించో వెయిట్ చేస్తున్నట్టుగా మనకి మినిస్ట్రియల్ ఐసోలేటర్ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. మన మార్నింగ్ ఒక వీడియో చేయడం కూడా జరిగింది దీని గురించి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ త్వరలో రిజల్ట్స్ వస్తాయి, మనం మార్నింగే చెప్పుకున్నాం దాని గురించి, అవునా కాదండి? ఇప్పుడు మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రూప్ డి తర్వాతనే ఉంటుందండి. చాలామంది కూడా కొంతమంది నెగిటివ్ కూడా కామెంట్ చేశారు, మీకు ఎలా తెలుసు, ఎలా చెప్తున్నారండి, దానికి ప్రూఫ్ ఇదేనండి. సో ఎప్పుడైనా ఎవరైనా చెప్పేటప్పుడు మనం నెగిటివ్ తీసుకోవద్దు, వెయిట్ చేద్దాం. పేషెన్స్ ఉంటే డెఫినెట్గా పాజిటివ్ అనేది ఉంటుంది. సో ఎవరైతే మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ ఎగ్జామ్ రాశారండి, సో వాళ్ళకి కీ అంటే కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. మీకు స్కోర్ కార్డు కూడా అఫీషియల్ వెబ్సైట్ అంటే మీరు దేనికి సంబంధించిరో దానికి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఆ లింకు టైం ఎవ్రీథింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.